కన్ఫ్యూజన్ ఏముందంటే ఏ డెసిషన్ వైపుకి వెళ్ళాలన్న కన్ఫ్యూజన్. దాంట్లో ఎప్పుడైతే ఫారెన్ ఇంటర్ఫీరియన్స్ అంటాం, అంటే విదేశీ శక్తుల తరహాలో వేరే వాళ్ళ ఇంటర్ఫీరియన్స్తో జోక్యంతో ప్రారంభమైనటువంటి వివాదమే వాళ్ళకి ఇబ్బంది పెట్టి సిబిఐ మూడు దశలు దర్యాప్తు జరిపింది. మొదటి దశలో సుధా సింగ్ పర్ఫెక్ట్ దర్యాప్తు ఆవిడదే. సుధా సింగ్ హయాంలో జరిపినటువంటి దర్యాప్తులనే స్పష్టంగా కనిపించినటువంటిది ఈ నలుగురు నిందితులు అరెస్ట్ అవ్వటం. అప్పటిదాకా సిట్టు తెలుగుదేశం సిట్టు అరెస్ట్ చేయాల, వైసీపీ ప్రభుత్వం సిట్టు అరెస్ట్ చేయాలి, వీళ్ళని ఐడెంటిఫై చేయాల. అంతకుముందు తెలుగుదేశం టైంలో జరిగింది ఏంటంటే సాక్ష్యాల తారుమారు అంటూ ఈ కృష్ణారెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేసి వదిలేశారు, అంతే. అంతకుమించి ఏం చేయలే. అదే వైసీపీ వచ్చిన తర్వాత అసలు ఏ దర్యాప్తు చేయలే, అందుకనే కదా అమ్మాయి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది కోర్టుకి. అయిపోయింది, ఎటు కాకుండా ఏది పట్టించుకోకుండా వదిలేశారు. సిబిఐ ఇన్వాల్వ్ అయ్యాక ఏం తేలింది, ఫస్ట్ ఈ నలుగురు పేర్లు బయటకు వచ్చేసారు.